జగన్నాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీరు ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది, రెండు గ్రహాల కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకేం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రవికుజుల యొక్క కాంబినేషన్ విషయంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పర్టికులర్గా ఇక్కడ మీరు గృహము వాహనము అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా తీసుకునేటువంటి కొన్ని ఏవైతే మనకి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో అటువంటి విషయాల్లోని పర్టికులర్గా ఇక్కడ మీకు ప్రభావం చూపిస్తుంది గృహము వాహనము ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించిన విషయంలో. రెండవది ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని దీని ప్రభావం ఉంటుంది 9 రోజులు. కాబట్టి ఈ సమయంలో వీలైనంత మట్టుకు గృహాలు వాహనాలు ఏదైనా చూడండి, ఒక్కోసారి బిజినెస్ సెంటర్స్ పెడుతూ ఉంటారు, ఇటువంటివి పెట్టేటువంటి విషయాల్లోని 1-4 సార్లు ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్, నాకు దీంట్లో ఎంతవరకు అవగాహన ఉంది, అవగాహన లేకుండా అడుగు వేస్తున్నానా, ఇవన్నీ పూర్తిగా నిర్ణయం తీసుకొని పూర్తిగా అవగాహన పెంచుకొని అడుగు వేయండి. 1. రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మరి మంచి కూడా చేయాలి కదా, అంటే ఇది పూర్తిగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కంప్లీట్గా పాజిటివ్ ఇస్తుంది ఫలితం అనేటువంటిది. అంటే ఉద్యోగాలకి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తుంటారో ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో ఎదుగుదల లేదని బాధపడేటువంటి వారికి ఎదుగుదల ఇస్తుంది, ఉద్యోగం పోతుందేమో అనుకునేటువంటి వారికి నిలిపేలా చేస్తుంది. ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నామండి, ఎంతోకాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, ఎన్నో గుళ్ళు గోపురాలు కూడా తిరిగామైనా నాకెందుకు రావట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం ఉద్యోగం సంపాదించడానికి, ముఖ్యంగా ఈ 9 రోజులు, ఏది ఫిబ్రవరి 6 నుంచి 14 తేదీ వరకు. ఇది చాలా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయం. అలాగే మరొకటి ఏంటంటే మీ యొక్క అంటే మీ శక్తిని చూపించుకోవడానికి, దిస్ ఈజ్ మై పవర్ అని చెప్పి చూపించుకోవడానికి కూడా సరైనటువంటి సమయం ఇది. అదేవిధంగా ఈ కాంబినేషన్ అనేటువంటిది జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం జీవిత భాగస్వామికి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనివ్వాలి, లేదా గోల్డ్ కొనివ్వాలి, లేనట్లయితే ఏదైనా ఒక వాహనం కొనివ్వాలి, ఏదైనా ఒక తనకు ఇష్టమైనటువంటి ఒక చీర సంథింగ్ ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైనటువంటిది అది కొనివ్వడానికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ పేర్ల మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం చాలా బాగుంది, మీ పేరు మీద బాగాలేదు మళ్ళీ ఇప్పుడున్న కాంబినేషన్. అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీద కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోండి ఇప్పుడున్న కాంబినేషన్ రీత్యా. మరి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మ వారి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా మీరు నవగ్రహాల్లో కుజ రవి శని కేతువు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే సప్తమంలో కేతువు ఉన్నందుకు ఇప్పుడు ఏమవుతుందంటే తొందరపాటులో వివాహ నిర్ణయాలు తీసుకుంటారు. అలా తీసుకొని ఇబ్బంది పడకుండా కేతుగ్రహానికి ఆరాధన చేస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం, యుద్ధాలు కొన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది, బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది వీటి, అంటే
మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాశులు అంటారు, వృషభ రాశిలో కానీ మిథున మన కన్యారాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది ఇది. తెలియకుండానే కోపాలు ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలీదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే. ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు, కొన్ని కొంతమంది ఫేక్ ఉంటాయి, కొన్ని మకా రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్యభగవానుడు ఈ సమయంలో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రయ నమః.